Andhra Pradesh nu abhivruddhi cheyalane dheyanga Rashtra Mukhyamantri YS Jagan Mohan Reddy 13 jillalanu 26 jillalaga vibhajinchatam abhinandaniyamani Chittoor jilla Satyavedu YCP party mandala adhyakshudu Sushil Kumar Reddy annaru. Tirupati kendranga Balaji jillaga CM prakatinchinanduku Satyavedu pattana vasulu anandanni vyaktam chestu YSR vigrahaniki poolamalalu vesi Mukhyamantri YS Jagan Mohan Reddy chitrapatanki palabhishekam chesaru. మన జిల్లాలో ప్రఖ్యాతి గాంచిన తిరుమల తిరుపతి దేవస్థానాలు, శ్రీకాళహస్తి దేవస్థానం, శ్రీ సిటీ, శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం ఉన్నందున దేశంలోనే బాలాజీ జిల్లా బలమైన జిల్లాగా గుర్తింపు పొందుతుంది. అన్ని స్థానిక ప్రజలు మొదలుకుని రాజకీయ పార్టీలు, మేధావులు, సామాజిక సంస్థలు సహా అన్ని వర్గాలు స్వాగతిస్తున్నామని తెలిపారు. తిరుపతిలో వైవీ సుబ్బారెడ్డి గారిని కలిసినప్పుడు కొంతమంది విలేకరులు మన ఎమ్మెల్యే గారిని ప్రశ్నించడం జరిగింది. ఇది 20-30 సంవత్సరాలుగానే రెవెన్యూ డిపార్ట్మెంట్ లో శ్రీ బాలాజీ రెవెన్యూ డిస్టిక్ గా పేరు రాస్తున్నారు. సో అదే రకంగా జగన్మోహన్ రెడ్డి బాలాజీ జిల్లాగానే పేరు పెట్టడం జరిగింది. రెండోది మొత్తం రాష్ట్రమంతా అన్ని అఖిల పక్షాలను కూడా రాష్ట్ర జిల్లాలు విభజన చేసిన దానికి అందరూ సంతోషంగా ఉన్నారు. కాకపోతే మన సచివేట్ ప్రాంతంలో మనకి నాయుడుపేట రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడం వల్ల కొంతమంది కొంత ఇబ్బంది రకంగా ఫీల్ అవుతున్నారు. మనమందరం కలిసి మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లిపోయి ఇక్కడ ఉండే నాలుగు మండలాలు, ఐ మీన్ ఇక్కడ ఎవరైతే నాయుడుపేట రెవెన్యూ డివిజన్ కలుసుకున్నారనుకుంటారో ఆ నాలుగు మండలాల ప్రజాప్రతినిధులు అందరం కలిసి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి మనం కాళహస్తి కానీ తిరుపతి కానీ ఈ రెండు డివిజన్లో మనకి ఏది సౌలభ్యం ఉంటుందో ఆ రకంగా ఏర్పాటు చేసుకునేదానికి మేము ఎప్పుడో అల్లూరి సీతారాం రాజు అప్పుడు మనకి స్వతంత్రం కోసం పోరాడారు, అలాంటి వాళ్ళని కూడా గుర్తించి స్ఫూర్తితో అల్లూరి సీతారాం రాజు జిల్లా అని చెప్పి ఈ మన అన్నమయ్య తీర్థంలో మనకందరికీ తెలిసి బ్రహ్మాండంగా అతను ఒక పెద్ద భక్తుడు, వెంకటేశ్వర స్వామికి ప్రియమైన వ్యక్తి, అతని పేరుతో జిల్లా పెట్టడం, ఈ విధంగా ఆ రోజు ఎన్టీ రామారావు మంచి పరిపాలన అందిస్తాడు, ఈరోజు చంద్రబాబు నాయుడు అతన్ని వెన్నుపోటు పుట్టి తన మామ దగ్గర నుంచి అధికారం లాక్కొని అతను ఒక రాక్షస పాలన ఇచ్చి అంత అవినీతి చేసి ఎన్ని సంవత్సరాలు అతను ముఖ్యమంత్రి ఉన్నా అతను పేరు చెప్పే విధంగా ఏ పథకం కూడా చంద్రబాబు నాయుడు పెట్టలేదు. రామారావు ఆ రోజు మంచి చేసినాడు కాబట్టి ఈ రోజు అతని పేరుతో కూడా మన మెయిన్ మన అమరావతి ఉండే చోట్లనే అతని పేరుతో ఎన్టీఆర్ పేరుతో జిల్లా పెట్టడం అనేది ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అభినందిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గుడి ఒకటి ప్రపంచ వ్యాప్త ప్రసిద్ధి చెందాల్సిన గుడి ఒకటి, తర్వాత సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట లో ఉంది, తర్వాత కాళహస్తి గుడి ఉంది, శ్రీ సిటీ ఉంది. అంటే ఇన్ని ప్రత్యేకతలు కలిగిన జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే నాకు తెలిసి మన తిరుపతి జిల్లా అని చెప్పి మనం గర్వకారణంగా ఫీల్ అవచ్చు, మనం భావించవచ్చు. ఇకపోతే ఈ జిల్లా ఏర్పాటు చేయడంలో మనకు కృషి చేసినటువంటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మనందరము ధన్యవాదాలు తెలుసుకోవాలి. ఎందుకంటే మనకు యూనివర్సిటీ తిరుపతిలో యూనివర్సిటీ ఉంది, యూనివర్సిటీలో అంటే మెడికల్ కాలేజ్ అంటే 26 జిల్లాలు ఏర్పాటు చేయడంలో ప్రధాన కారణం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ వైద్య కళాశాల కానీ కళాశాలకు అనుబంధంగా ఉన్న వైద్యశాలలు కానీ మనకు తక్కువగా ఉంది. దాన్ని 26 జిల్లాలు ఏర్పాటు వల్ల నీకు ప్రతి జిల్లాలోనూ సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినటువంటి నామస్ ప్రకారం ప్రతి జిల్లాకి ఒక వైద్య కళాశాల, ఒక హాస్పిటల్ వస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, ఆదిమూలం గారి నాయకత్వం, ఆదిమూలం గారి నాయకత్వం, ఆదిమూలం గారి నాయకత్వం. మన ప్రియతమ ముఖ్యమంత్రి, మన ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి
రెండు సంవత్సరాల 8 నెలలు పూర్తయింది. ఇందులో భాగంగా మన ప్రభుత్వం జనరంజక పరిపాలన కొనసాగిస్తా ఉన్నారు మన ముఖ్యమంత్రి గారు. ఏదైతే హామీలు ఇచ్చారో పాదయాత్రలో, సుదీర్ఘ పాదయాత్రలో ప్రతి హామీని అమలు చేసుకుని ముందరకు వెళ్తా ఉన్నారు. ఈ రోజు చిట్ట చివరి హామీ జిల్లాల విభజన అనేది, ఆ కార్యక్రమాన్ని కూడా కంప్లీట్ చేసి 100% హామీలను అమలు చేసిన ముఖ్యమంత్రిగా చరిత్రలోకి ఎక్కుతారు. కాబట్టి మనమందరం కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ రుణపడి ఉండాలి. అదేవిధంగా ఎక్కడా లేదు చరిత్రలో 100% హామీల్ని ఎవరు కానీ ఎవరు పూర్తి చేయరు. అదే మన ముఖ్యమంత్రి గారు చేసిన ఘనత ఈరోజు మన ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది. ప్రతి హామీ, ఏ హామీ తీసుకున్నా అమ్మఒడి కానించి పెన్షన్ల పెంపుకు నవరత్నాలు కానించి ప్రతి కార్యక్రమాన్ని కంప్లీట్ చేసుకుంటూ వచ్చారు. ఈరోజు దేశ చరిత్రలో ఎక్కడా లేదు సచివాలయ వ్యవస్థ అనేది, దాన్ని తీసుకురావడం జరిగింది. వాలంటీర్ వ్యవస్థ అనేది ఎక్కడా లేదు, దాన్ని తీసుకురావడం జరిగింది. ఏది చేసినా మన ముఖ్యమంత్రి గారు భారతదేశంలోనే ఒక ప్రథమ స్థానంలో ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూస్తూ ఉంటారు. ఈ రోజు జిల్లాల విభజన ఈ కార్యక్రమాన్ని గతంలో చంద్రబాబు నాయుడికి ఇట్లాంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన సందర్భంగా 37 నియోజకవర్గం తరఫున కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాము. పోతే అందరు పెద్దలు అన్ని విషయాలు మాట్లాడేస్తారు.